డబ్బు ఎవరి దగ్గరికి వెళ్ళిందిరా అన్నది నిజంగా తీస్తే రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో సగం మందిని అరెస్ట్ చేయాలి. ఈ డబ్బులు ఇచ్చుకున్న వాళ్ళు అంత నేను ఏ జిల్లా కావడం నా అకౌంట్ 5 లక్షలు వస్తాయి నాకు వార్డు డబ్బు చెప్తాను. ఆ వార్డు పట్టుకెళ్ళి ఆ వార్డులో ఉన్నాడో మా పార్టీ కార్పొరేటర్ ఉన్నాడా అతనికి ఇచ్చి ఇదిగా 5 లక్షలు పోలింగ్ రోజు రాత్రి నిన్ను పంచిపెట్టమన్నారు అని అంటే ఇది నా టైంలో చెప్తున్నాను. ఇప్పుడు ఇలా తప్ప ఎవరు కూడా వాళ్ళ ఆస్తులవి ఖర్చు పెట్టి ఆస్తులవి తీసేసి ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. అందుకే నేను ఎప్పుడో 15 ఏళ్ల క్రితమే చెప్పాను కలెక్షన్ వేరు కరప్షన్ వేరు. కలెక్షన్ చేయడం లేకుండా ఏ రాజకీయ నాయకుడు మనుగడ నేను 4 ఎలక్షన్లు పోటీ చేశాను నాకేమన్నా ఆస్తులున్నాయి అవ్వడానికి ఎలా పోటీ ఎవరో డబ్బులు ఇచ్చారు కలెక్షన్ అదే నీకు పని చేసి పెడతాననో ఇంకోటనో కాంట్రాక్ట్ ఇప్పిస్తాననో తీసుకుని నేను ఆస్తులు కొనుక్కుంటే అది కరప్షన్. మెయిన్ మనీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టేకింగ్ మనీ. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే రాజకీయాల్లో ఉన్న వాళ్ళని ప్రజలే పోషించాలి ప్రజలే పోషిస్తారు. భద్రతలో జరిగినప్పుడు వీటిని అరికట్టి తీరాలి. కోసం జరుగుతుందంటే చంద్రబాబు తీసుకెళ్లి లోపల ఆయన ఎవరినైనా ఎంక్వైరీ చేశారా ఆయన ఎవరినైనా అరెస్ట్ చేశారా? చేయలేదు. కారణం ఏంటంటే ఆయన కక్ష లేదు వాళ్ళ మనుషులే కాబట్టి. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు చంద్రబాబు నాయుడు దొరికితే వదిలిపెడతాడా? రేపు చంద్రబాబు నాయుడు వదిలిపెడతాడా? ఇది ఒక ఇష్యూవా? చేసింది కరెక్టా కాదా? నెక్స్ట్ ఆ బెయిల్ ఇవ్వలేదని చెప్పి మెయిన్ స్ట్రీట్ మీద ఎంత దారుణంగా చెప్తున్నారంటే మెయిన్ స్ట్రీట్ అంటే ఏంటి ఆ లెవెల్? జిల్లా జడ్జి ఆ జిల్లా ఆ లెవెల్లో ఒక రకమైనటువంటి ఆర్గ్యుమెంట్లు ఉంటాయి. హైకోర్టు లెవెల్లో ఒక రకమైన ఆర్గ్యుమెంట్లు ఉంటాయి. సుప్రీంకోర్టు లెవెల్లో ఒక రకమైన ఆర్గ్యుమెంట్లు ఉంటాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పివి నరసింహారావు గారిని లక్కుబాయి పాట కేసులో రేపు పట్టుకెళ్ళిపోయి బెయిల్ ఇవ్వలేదు రిజర్వ్ చేశాడు. ఆయన జడ్జి గారి పేరు మై రిమెంబరెన్స్ ఈస్ కరెక్ట్ ప్రేమ్ కుమార్ అతని పేరు. అతను ఏం చెప్పాడు? బెయిల్ మూవ్ చేసి కపిల్ సిబల్లో ఎవరో చాలా పెద్ద లాయర్ వెళ్ళి ఈయనకి పివి గారికి అనుకూలంగా వాదించాడు. వాదించి ఎంతకన్నా దారుణమైన కేసు ఇది మొత్తం అసలు డెమోక్రసీకే పెద్ద దెబ్బ. ఎవడో వచ్చి పివి గారికి 1 లక్ష రూపాయలు నేను ఇచ్చానని చెప్పి చంద్రస్వామి చెప్పాడంటే ఆ $1 లక్ష నాకు వెనక్కి ఇవ్వండి కేసేస్తే పీవీకి ఇచ్చినట్టు చెప్పట్లేదు అని చెప్పి ఆర్టికల్స్ అవి ఇవి ఇంటర్నేషనల్ అన్నీ చెప్పారు. సాయంకాలం పీవీ గారికి కబురు వచ్చింది ఏంటంటే ప్రేమ్ కుమార్ గారు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా లేడు రేపు జైలుకి వెళ్ళిపోవాలి నువ్వు అని. ఆయన ఎస్పీజీ ప్రొటెక్షన్లో ఉన్నాడు ఎక్స్పీఎం ఏ సెల్ అయితే బాగుంది పీవీ గారికి అనుకూలంగా చూసుకుని వచ్చారు. నెక్స్ట్ డే నో బెయిల్ అంటారు వెళ్ళిపోతాడు కోర్టుకి. సరిగ్గా అప్పుడు ఆనంద్ అని ఇంకొక అడ్వకేట్ వచ్చాడు. రేపు ఒక్కసారి నేను కూడా మీ తరఫున ఆయన కపిల్ సిబల్ వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా చిన్న అడ్వకేట్ నేను కూడా మీ తరఫున ఒక ఛాన్స్ తీసుకుంటాను. ఎవరో తీసుకెళ్లారు ఆయన్ని పీవీ దగ్గరికి. పీవీ గారు ఇంకెలాగా రేపు వెళ్ళిపోతున్నాడు కదా సరే కాదండి ఉంది వాళ్ళు ఇస్తే ఛాన్స్ తీసుకో అన్నాడు. ఈయన వెళ్ళి ఏం ఆర్గ్యుమెంట్ చెప్పాడా అంటే అధికారం పెట్టి 75 ఏళ్ళ మాజీ ప్రధాని పెద్దవాడు అయిపోయాడు ఆరోగ్యం బాగోలేదు మొన్నే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నాడు. మీరు పాస్పోర్ట్ తీసుకున్నారు కదా ఎప్పుడు పిలిస్తే ఇన్వెస్టిగేట్ చేసుకోండి ఎందుకు జైలుకి తీసుకెళ్ళి బాధపడతారు చూడండి. మీరు కూడా ఆలోచించండి ఇది ఏ రకంగా అవసరం అవుతుంది. మాజీ ప్రధాని ప్రపంచం అంతా తెలియాలా? దీనివల్ల ఏమైనా దేశానికి ఉందా? కోర్టులకి వ్యవస్థకు ఉపయోగం ఉందా? అలా కేసు సంబంధం లేదు. పీవీ గారు కూడా ఆశ్చర్యపోయాట వెంటనే బెయిల్ ఇచ్చారు. అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ రిమాండ్లో అక్కడ ఉన్న జడ్జి ఎంతవరకు చూస్తారు రిపోర్ట్ సరిగ్గా ఉందా లేదా అన్ని చంద్రబాబు నాయుడు పేరు పూర్తిగా కరెక్ట్గా రాశారు లేదా వయసు కరెక్ట్గా రాశారు లేదా కేసు కరెక్ట్గా రాశారు లేదా అన్నీ చూసి రిమాండ్ అంటారు. అనగానే వెళ్ళి బెయిల్ మూవ్ చేసుకోవాలి. కొట్లో అక్కడ పక్కనే కూర్చుని చంద్రబాబు నాయుడు గారు కేసు బెయిల్ మూవ్ చేసుకోవాలి. వీళ్ళు ఎక్కడి నుంచి అసలు ఈ కేసు కొట్టేయండి మొదలెట్టారు. స్టార్టింగ్ కేసు కొట్టేసే అంత ధైర్యం ఇంత పెద్ద సెన్సేషనల్ కేసు ఒక ధైర్యం ఎవరైనా చేయగలరా? అక్కడ మెయిన్ స్ట్రీట్ జడ్జీలు మనం చేయగలమా చెప్పండి? ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి సెంట్రల్ జైలు తీసుకెళ్తారా? ఏదో వాళ్ళ దగ్గర ఆధారం ఉండాలిగా. ఇదే సుప్రీంకోర్టు ఎందుకు హైకోర్టు చంద్రబాబు నాయుడుకి వాళ్ళకి అంత కక్ష ఉందా? నాకు అర్థం ఎందుకు ఇలా మీరు ఊరికే
పోస్టింగ్లు ఉన్నాయి కదా అని చెప్పి వాట్సాప్ యూనివర్సిటీ ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తే ఏమొస్తుంది దానివల్ల? నా మీద మంత్రులు కొంతమంది చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చి నన్ను తిట్టేస్తున్నారు. మామూలుగా యూనివర్సిటీలో పెట్టుకున్నారంటే వేరు, మనకు తెలియదు రకరకాలుగా పెట్టుకుంటారు. వీళ్ళు కూడా లోపల నుంచి రావడం బయటికి బయటకు వచ్చి ఈ అరుణ్ కుమార్కి బుద్ధి లేదా, వీడు అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా, వీడికి ఇదే కనిపించింది, వాడి కనిపించట్లేదా, వాడి సారా కనిపించట్లేదా? యూట్యూబ్లోకి వెళ్ళి నేను ఏం మాట్లాడాను చూడండి, ఇసక్ గురించి, ఇతని మీద ఏం మాట్లాడాను, జగన్మోహన్ రెడ్డి మీద, చంద్రబాబు మీద ఏం మాట్లాడాను, ఇతనితో ఏమో ఇతని ఏం మాట్లాడాను తగ్గించేవారు అని చెప్పి చెప్పేవారు. వీళ్ళు కాంగ్రెస్ మా మీద పడుతున్నావు అని ఒకడు అంటాడు, ఇంకోడేమో నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పంపిస్తాను నువ్వు అసలు తప్పుగా మాట్లాడావు అని ఒకడు ఫోన్ చేస్తాడు. అయినా నేను అలా తిడుతూ ఉండాలా? మీ డ్యూటీ ఏంటి? ఇసుక మీద కానీ లెక్కల మీద కానీ ఇప్పటివరకు మీరు ఎందుకు రాలేదు కోర్టుకి? బుర్ర బాగుండి ఇన్సేన్ కాకుండా ఉన్నవాడు, ఇండియన్ సిటిజన్ అయినవాడు ఎవడైనా వెళ్ళొచ్చు. అరుణ్ కుమార్ మాత్రమే వెళ్ళాలని ఏం లేదు, ఆరు అడుగులు పొడుగున్నా వెళ్ళాలేదు, మీరు అప్పుడే వెళ్ళొచ్చు. మీరెందుకు వెళ్ళలేదు? ఏమాపింది మిమ్మల్ని? ఇంత పెద్ద నెట్వర్క్, ఇంత పెద్ద పార్టీ ఉండి ఇసుక మీద కానీ మీకు ఏమైనా రెస్ట్రిక్షన్ ఉందా మీరు వెళ్ళకూడదని? పోనీ నాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ పంపించాడా? ఎక్కడి నుంచి పట్టుకుంటావు నువ్వు? ఎక్కడ పట్టుకోవాలంటే మీ పాత గవర్నమెంట్ ఉన్నవాళ్ళందరూ మీకు అందించేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూడండి కోర్టులోనే వేశాను, కోర్టులో వేస్తే 254 పేజీలు వేస్తే వేసిన సాయంకాలం వాట్సాప్లోకి వచ్చింది కోర్టు డాక్యుమెంట్. నాకు ఇవ్వడానికి టైం పడుతుంది కానీ అఫీషియల్గా తీసుకోవాలంటే వేసిన డాక్యుమెంట్ తక్కువ అని చెప్పి 24 గంటలు అవ్వలేదు, మొత్తం అన్నీ పెట్టేశారు, అన్నింటిలో అన్ని పేజీలు పెట్టేశారు. ఎవరిచ్చారు మీకు? మీకు ఎవడో ఒక ఫ్రెండ్ ఉంటాడు తెలుసున్నవాడు, వాడు ఇస్తాడు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు కట్టినారు? ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోవడం కూడా పెద్ద పనే, ఇన్కమ్ ట్యాక్స్ మీరు ఎంత కట్టారో తీసుకోవడం కూడా పెద్ద పనే. ఇవన్నీ ఇర్రెలవెంట్ మ్యాటర్స్ తోటి చంద్రబాబు నాయుడు గారు గుంటలో బాగలేదు. రేపు పెట్టండి, చంద్రబాబు నాయుడు గారి గుంటలో బాగలేదంటే ఆయన ఖచ్చితంగా హాస్పిటల్కి తరలించాలి. ఆయనకి నిజంగా స్కిన్ డిసీజ్ ఉంది, ఆయనకి ఏసీ అవసరం అనుకుంటే. ఎందుకంటే మనకి బేసిక్ ప్రిన్సిపల్ మన లాలో ఏంటంటే లీగల్ ప్రిన్సిపల్ త్రూ అవుట్ ది వరల్డ్ ఎవ్రీ పర్సన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎనీ క్రైమ్ ఈజ్ కన్సిడర్డ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద కేసు ప్రూవ్ అయ్యే వరకు ఆయన్ని నువ్వు గిల్టీ అనడానికి లేదు, ఈజ్ ఇన్నోసెంట్. ఓన్లీ అక్కడ ఎందుకు పెట్టారంటే ఆయన రిమాండ్లో ఆయన సాక్షుల్ని ప్రభావితం చేస్తాడేమో అని రిమాండ్లో పెట్టారు. ఆయన ఇంట్లో పెట్టచ్చు, లల్లు యాదవ్ అని పెట్టారా, ఒక గెస్ట్ హౌస్లో పెట్టారు. ఈయన్ని ఒక గెస్ట్ హౌస్లో పెట్టచ్చు, ఈయన ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషల్ వార్డులో పెట్టి చుట్టూ పెట్టచ్చు, ఏసీ ఉన్న చోట పెట్టచ్చు. స్కిన్ డిసీజ్ కాబట్టి ఏసీ కావాలంటే ఏసీ ఇస్తారు. మీరు అప్లై చేయండి, ఇవ్వకపోతే గవర్నమెంట్ తప్పు అవుతున్నప్పుడు మీరు అడగండి. ఇంత పెద్ద పెద్ద లాయర్లు వస్తున్నారు, సుప్రీంకోర్టు డైరెక్ట్గా డైరెక్షన్ ఇస్తారు. ఇచ్చారంటే డైరెక్ట్ లల్లు యాదవ్కి ఇచ్చారు. లల్లు యాదవ్ కూడా దిగిపోయిన ముఖ్యమంత్రి, లల్లు యాదవ్ని తీసుకెళ్ళి ఒక గెస్ట్ హౌస్లో పెట్టారు. తర్వాత అతనికి కన్విక్షన్ నేను అక్కడికి వెళ్ళాలన్నప్పుడల్లా ఆమెకు పంపించారు. మీరు లీగల్గా చేయవలసింది, లీగల్లో ఇది కలుపుదామని ప్రయత్నం చేయకుండా లీగల్గా చేయాలి. చంద్రబాబు నాయుడు లోపల ఉండటం వల్ల మాకు ఆనందంగా ఉందన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చినటువంటి వైసీపీ వాళ్ళు ఎవరున్నా సరే మీరు నష్టపోతున్నారు. చంద్రబాబు నాయుడు లోపల ఉండటం అవసరం కాబట్టి లోపల ఉంచుతున్నాం అంటేనే మీ మనుషులు కూడా జగన్మోహన్ జైల్లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టించాడరా అని అనుకుంటే ఏదో మనకి ఇమేజ్ పెరుగుతుందని ఎవరన్నా అనుకుంటే చాలా తప్పది, ఏం పెరగదు, తగ్గుతుంది. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు లోపలికి వెళ్ళమనేది చిదంబరం వెళ్ళలేదా? చిదంబరం అన్నవాడు పెద్ద ఫైనాన్షియల్ ఎక్స్పర్టా, ఎన్నిసార్లు ఫైనాన్స్ మినిస్టర్ చేశాడు, 105 రోజులు జైల్లో ఉన్నాడు. మొన్న ఈయన చెప్తున్నారు ఆయన కట్టిన జైల్లో ఆయన ఉన్నాడని. చిదంబరం అయితే డైరెక్ట్గా అతను వెళ్తుంటే మీ వారు ఫోటోలు తీసి పెట్టారు మీరు అంతాను, అవే ఉంది ఆ బిల్డింగ్ ఓపెన్ చేసిన వాడు చిదంబరం అని, అది ఆపి చూపించి కొత్త అన్ని టీవీల్లో చూపించారు. చిదంబరం ఓపెన్ చేసిన బిల్డింగ్లోనే కోర్టు, అక్కడికి వెళ్తే చిదంబరంకి 105 రోజులు. ఏంటా స్కాము? వాడి కొడుకు 40 ఏళ్ళవాడు వ్యాపారం చేసుకుంటూ కన్సల్టెన్సీలో 10 లక్షల రూపాయలు అవడదారు తీసుకున్నాడు. సేమ్ పార్టీకి అతను ఆ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ యాజ్ ఎ మినిస్టర్ అతను ఇచ్చాడు 10 లక్షలు 105 రోజులు లోపల ఉన్నాడు.
ఇప్పుడు తప్ప ఇది ఈ డెమోక్రసీ. ఇప్పుడు పాకిస్తాన్ చూడండి, అసలు మొత్తం అందరూ లోపల ఉంటారు. అడు ప్రధానమంత్రి దగ్గరనే ఈవేళ క్రికెట్ పాడు లోపల ఉన్నాడు, అంతకుముందు నవాజ్ షరీఫ్ లోపల ఉన్నాడు, అంతకుముందు భుట్టోని ఊరే తీశారు. మన దగ్గర డెమోక్రసీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇక్కడ అలాంటి ప్రమాదాలు ఉండవు, ఉరి తీసే ప్రమాదం. అప్పుడు ఇందిరాగాంధీని కూడా ఉరి తీస్తారేమో అని కంగారు పడ్డాం, ఇందిరా కాంగ్రెస్లో ఉండేవాళ్ళం.